తిరిగి వార్తలకు స్వాగతం. విద్యార్థుల సమస్యలపై నిత్యం పోరాటాలు చేసేందుకు ఏబీవీపీ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉందని జిల్లా కన్వీనర్ నవీన్ తెలిపారు. బుచ్చి మండలంలోని కాలేజీలో ఏబీవీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఏబీవీపీ జిల్లా కన్వీనర్ నవీన్ మాట్లాడుతూ, ప్రభుత్వాల అలసత్వం వల్ల విద్యార్థులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని అన్నారు. సమస్యలు పరిష్కారం కావాలంటే విద్యార్థులు ప్రభుత్వంపై పోరాటాలు చేయక తప్పదన్నారు. రాబోయే రోజుల్లో భావి భారతదేశాన్ని నిర్మించడం విద్యార్థుల చేతుల్లోనే ఉందని అన్నారు. ఈ సందర్భంగా ఏబీవీపీ కార్యకర్తలు ప్రతి కళాశాలకు వెళ్లి తమ సంఘ సభ్యత్వం తీసుకోవాలని విద్యార్థులను కోరారు. అనంతరం ఏబీవీపీ నేతలు మాట్లాడుతూ, జిల్లాలో ర్యాగింగ్ను పూర్తిగా నిర్మూలించేందుకు అధికారులు చర్యలు చేపట్టాలని, ర్యాగింగ్కు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. రహదారిపై ధర్నా నిర్వహించి ర్యాగింగ్కు వ్యతిరేకంగా పోస్టర్లను అంటించారు. నగరంలోని సినిమా థియేటర్ యాజమాన్యాలు ప్రేక్షకులకు కౌంటర్లో టిక్కెట్లు ఇవ్వకుండా బ్లాక్లో అమ్ముతున్నారని వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం నాయకులు జాయింట్ కలెక్టర్ ఇంతియాజ్ అహ్మద్కు వినతి పత్రం అందజేశారు. కలెక్టరేట్ కార్యాలయంలో గ్రీవెన్స్ డే కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం నాయకులు జాయింట్ కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. హాల్ యజమానులు సినిమా టికెట్లు ప్రేక్షకులకు కౌంటర్లో ఇవ్వకుండా బ్లాక్లో అమ్ముతున్నారని, దీనిని అరికట్టాలని విద్యార్థి నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి నాయకులు శ్రావణ్, అశోక్ తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు నగరంలో ఏదైతే బ్లాక్ టికెట్ల దందా నడుపుతా ఉన్నారో వాటిపై మేము చర్యలు తీసుకోవాలని చెప్పి జేసీ గారిని కలవడం జరిగింది. సామాన్య ప్రజల్ని ఏదైతే వినోదానికి దూరం చేయకుండా ఆన్లైన్ టైమింగ్స్ కూడా అర్ధరాత్రి పూట విడుదల చేయకుండా సామాన్య ప్రజలకు వీలుగా ఉండే దాని సమయంలో విడుదల చేయాలని చెప్పి కూడా మేము జేసీ గారిని కోరడం జరిగింది. జేసీ గారు వెంటనే స్పందిస్తూ నేను వెంటనే అటువంటి సినిమా వాళ్ళపై చర్యలు తీసుకుంటానని జేసీ గారు చెప్పడం జరిగింది. క్రీడల పట్ల ప్రతి ఒక్కరూ ఆసక్తి పెంచుకోవాలని పిలుపునిచ్చారు వెంకటగిరి మున్సిపల్ చైర్పర్సన్ దొంతు శారద. పట్టణంలోని విశ్వోదయ జూనియర్ కళాశాల ప్రాంగణంలో మెగా యువసేన ఆధ్వర్యంలో ఇంటర్ స్కూల్ క్రికెట్ పోటీలను ప్రారంభించారు. వెంకటగిరి పట్టణంలోని విశ్వోదయ జూనియర్ కళాశాల ప్రాంగణంలో మెగా యువసేన ఆధ్వర్యంలో ఇంటర్ స్కూల్ క్రికెట్ పోటీలు ప్రారంభమయ్యాయి. ఈ పోటీల ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్పర్సన్ దొంతు శారద హాజరై మాట్లాడారు. క్రీడల పట్ల ప్రతి ఒక్కరూ ఆసక్తి పెంచుకోవాలని అన్నారు. స్పోర్ట్స్ కోటాలో కూడా అనేక ఉద్యోగాలు ఉన్నాయని చెప్పారు. ఈ సందర్భంగా క్రీడాకారులు హోరాహోరీగా తలపడ్డారు. ఈ కార్యక్రమంలో యువసేన నేతలు పాల్గొన్నారు. అదేవిధంగా ఇప్పుడు లోయర్ క్లాస్ పిల్లలు, 10th క్లాస్ పిల్లలు, 10th క్లాస్ పిల్లలు 14 స్కూల్స్కి సంబంధించిన ప్లేయర్స్ తోటి ఇంటర్ కాంపిటీషన్ నిర్వహించడం జరిగింది. ఆ కాంపిటీషన్కి ఈరోజు ఇనాగ్రేషన్ జరిగింది. పిల్లలు చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు యువసేన వారికి మా అందరి తరఫున, వెంకటగిరి మున్సిపాలిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. వెంకటగిరి మండల పరిధిలో జరిగిన ఉపాధి హామీ పనుల్లో అవకతవకలపై అధికారులు విచారణ చేపట్టారు. ఎంపీడీఓ కార్యాలయంలో ప్రజా సదస్సును ఏర్పాటు చేసి వివరాలను సేకరించారు. వెంకటగిరి మండల పరిధిలో జరిగిన ఉపాధి హామీ పనులపై అవినీతి ఆరోపణలు రావడంతో అధికారులు విచారణ చేపట్టారు. ఎంపీడీఓ కార్యాలయంలో ప్రజావేదిక ఏర్పాటు చేసి ప్రజల వద్ద నుండి వివరాలను సేకరించారు. పనుల నిర్వహణలో సిబ్బంది నిర్లక్ష్యం, నిధుల దుర్వినియోగం విచారణపై అధికారులు అసంతృప్తి వ్యక్తం చేశారు. కూలీలకు వేతనాలు చెల్లించడంలోనూ జాప్యం జరిగిన విషయాన్ని గుర్తించి ఆగ్రహం చెందారు. మండల పరిధిలో నిర్వహించిన పనుల్లో కొంత మొత్తం నిధుల దుర్వినియోగం జరిగిందని, దానిని రికవరీ చేయాలని ఆదేశించినట్లు విచారణ అధికారి ఆదిరెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా విజిలెన్స్ అధికారి భాస్కర్ రావు, పలువురు అధికారులు పాల్గొన్నారు. ఉత్తమ సాహిత్యాలు పుస్తక రూపంలో తీసుకువచ్చినప్పుడే దాని గొప్పతనం తెలుస్తుందని కావలి రెడ్ క్రాస్ కార్యదర్శి రవిప్రకాష్ అన్నారు. కావలి గీతా మందిరంలో తెలుగు సాహితీ వేదిక ఆధ్వర్యంలో సాహిత్య గొప్పతనంపై సభ జరిగింది. ఈ సందర్భంగా ప్రముఖ రచయిత మురళీకృష్ణ రచించిన సౌశీల్య ద్రౌపది, శ్రీకృష్ణ దేవరాయలు మర్మయోగ పుస్తకాలను సభలో పరిచయం చేశారు. అనంతరం రవిప్రకాష్ మాట్లాడుతూ, మురళీకృష్ణ రచనలు బాగుండడమే కాకుండా శ్రోతలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని అన్నారు. ఈ కార్యక్రమంలో రచయిత కస్తూరి మురళీకృష్ణ, నారాయణ రామచంద్రయ్య తదితరులు పాల్గొన్నారు. ఫ్రెండ్షిప్ డేను పురస్కరించుకుని రాపూరులోని సివికే ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పూర్వ విద్యార్థుల సమ్మేళనం జరిగింది. 1984-85 సంవత్సరంలో ఈ కళాశాలలో చదివిన విద్యార్థులు ఒక్కచోట చేరి ఆనందంగా గడిపారు. ఫ్రెండ్షిప్ డేని పురస్కరించుకుని రాపూర్లోని సివికే ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పూర్వ విద్యార్థుల సమ్మేళనం జరిగింది. 1984-85 సంవత్సరాల్లో చదువుకున్న విద్యార్థులు ఒక్కచోట చేరి ఆనందంగా గడిపారు. తమ తీపి గుర్తులను నెమరవేసుకున్నారు. ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు చెప్పుకుంటూ కుటుంబ సభ్యులను ఒకరికొకరికి పరిచయం చేస్తూ సందడి చేశారు. అనంతరం ఉపాధ్యాయులను సత్కరించారు.
నగరంలోని పార్కులను అభివృద్ధి చేసి ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించేందుకు కృషి చేస్తామని ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. పార్కులను తాము అభివృద్ధి చేస్తాం, కానీ వాటిని సంరక్షించాల్సిన బాధ్యత స్థానిక ప్రజలదేనని అన్నారు. వేదాయపాలెంలోని పార్కును ఆయన సందర్శించారు. 29వ డివిజన్లోని వేదాయపాలెంలో ఉన్న పార్కును ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి, కార్పొరేటర్ రాజానాయుడు స్థానికులతో కలిసి పార్క్ అభివృద్ధి గురించి చర్చించారు. 29వ డివిజన్లో 5 పార్కులు ఉన్నాయన్నారు. వీటిలో మొదటగా వేదాయపాలెం పార్కును దాతల సహకారంతో అభివృద్ధి చేస్తామన్నారు. కానీ పార్కులను సంరక్షించాల్సింది స్థానికులేనని అన్నారు. ఈ నెల 16వ తేదీ నాటికి వేదాయపాలెం పార్కును అభివృద్ధి చేసి ప్రారంభిస్తామన్నారు. ఈ డివిజన్లో పార్కులను ఆదర్శంగా తీసుకునే విధంగా తీర్చిదిద్దుతామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు దొడ్డపనేని రాజా, బొబ్బల శ్రీనివాస యాదవ్, వైఎస్ఆర్సీపీ నాయకులు మదనమోహన్, తాటి వెంకటేశ్వర్లు, శ్రీకాంత్ రెడ్డి, సునీల్ తదితరులు పాల్గొన్నారు. శ్రీధర్ అన్న సహకారంతో, అదే మాదిరిగా మన మేయర్ గారి సహకారంతో మన డివిజన్ లో దాదాపుగా 80 లక్షల వర్క్లు ఇప్పుడు టెండర్లు పెట్టడం జరిగింది. ఇప్పుడు ఈ డ్రైన్ కూడా ఇంచుమించుగా 40 లక్షల దాకా పెట్టున్నాము, అది టెండర్ ప్రాసెస్ లో ఉంది. 14 రోజుల్లోపు వచ్చే సోమవారం కాకుండా ఆ పై వచ్చే సోమవారం అంటే 16వ తారీఖు మార్నింగ్ 9 గంటలకి ఈ యొక్క తొలి పార్కుని అభివృద్ధి చేసి స్థానిక ప్రజలకి అందిస్తాం. దాన్ని వాళ్ళు సంరక్షించుకుంటారు. ఆ తర్వాత మరో 3 నెలల నుంచి 9 నెలలలోపు డివిజన్లో ఉండే మిగతా 4 పార్కులను కూడా అటు నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి గారు, నెల్లూరు నగర మేయర్ అబ్దుల్ అజీజ్ గారు, జిల్లా కలెక్టర్ గారు, నగర కమిషనర్ గారు ఎంతో అందరి సహాయ సహకారాలు తీసుకొని అభివృద్ధి చేసే బాధ్యత అటు కార్పొరేటర్ది, నాది, మేయర్ది, అయితే దాన్ని సంరక్షించాల్సిన బాధ్యత స్థానిక ప్రజలది, స్థానిక పెద్దలది అని చెప్పని కూడా తెలియజేసుకుంటూ. నెల్లూరు నగరంలోని పలు ప్రాంతాలలో హెల్మెట్ల అమ్మకాలు జోరందుకున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ద్విచక్ర వాహనదారులందరూ తప్పనిసరిగా హెల్మెట్లు ధరించాలని ఆదేశాలు జారీ చేయడంతో పోలీసులు తనిఖీ నిర్వహించి జరిమానాలు వేస్తున్నారు. దీంతో వాహనదారులు హెల్మెట్లు కొనుగోలుకు పరుగులు తీస్తున్నారు. వాహనదారుల అవసరాలను దృష్టిలో పెట్టుకున్న పలువురు చెన్నై నుంచి భారీ స్థాయిలో హెల్మెట్లను తెచ్చి నగరంలోని పలు ప్రాంతాలలో రోడ్ల పక్కనే పెట్టి అమ్మకాలు సాగిస్తున్నారు. పోలీసులు హెల్మెట్ లేకుంటే 500 నుంచి 1000 రూపాయల వరకు జరిమానా విధిస్తున్నారనే ఉద్దేశంతో వాహనదారులు హెల్మెట్లను భారీ స్థాయిలో కొనుగోలు చేస్తున్నారు. షాపులలో అయితే ఒక హెల్మెట్ 1000 రూపాయలకు పైగా అమ్ముతుండగా రోడ్డు పక్కన అమ్మేవాళ్లు 500 రూపాయలకే విక్రయిస్తున్నారు. హైదరాబాద్ వారి ఉమాస్ కలెక్షన్ శారీస్ ఆధ్వర్యంలో డిఆర్ ఉత్తమ్ హోటల్ నందు 2 రోజుల పాటు ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. ఈ ఎగ్జిబిషన్లో వివిధ రకాల చీరల ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. హైదరాబాద్ వారి ఉయాస్ కలెక్షన్ శారీస్ ఆధ్వర్యంలో స్థానిక డిఆర్ ఉత్తమ హోటల్ నందు ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వివిధ రకాల డిజైన్లతో కూడిన చీరలు, ఉప్పాడ, పట్టు చీరలు ప్రదర్శనలో ఉంచారు. అందరికీ అందుబాటులో ఉండే విధంగా తమ చీరలు ఉన్నాయని, ఆదివారం సోమవారాలలో ఈ ఎగ్జిబిషన్ ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. హైదరాబాద్ ఉమాస్ కలెక్షన్ నుండండి. డిజైనర్ పట్టు ఫ్యాన్సీ శారీస్ విత్ డిజైనర్ బ్లౌజెస్, టాప్స్, వెరైటీస్ అన్నీ పెట్టాము. 2 డేస్ ఎగ్జిబిషన్ డిఆర్ ఉత్తమ్ హోటల్లో, 2nd and 3rd. మీ అందరూ తప్పకుండా విజిట్ చేయండి. ఫస్ట్ టైం డిజైనర్ శారీస్ పెట్టాము ఇక్కడ. రాష్ట్ర ప్రభుత్వం ఎమ్మెల్యేలకు గ్రాంటును మంజూరు చేయకపోవడం దారుణమని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. నెల్లూరు 12వ డివిజన్లోని చింతారెడ్డిపాలెంలో ఆయన పర్యటించి స్థానికులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. నెల్లూరు 12వ డివిజన్లో ఉన్న చింతారెడ్డిపాలెం గ్రామంలో రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి పర్యటించారు. స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. ముందుగా మెయిన్ రోడ్లో ఉన్న ఆర్సీఎం చర్చిలో ఆయన ప్రార్థనలు నిర్వహించారు. ప్రార్థనల అనంతరం చింతారెడ్డిపాలెం గ్రామంలో పర్యటించారు. ఇంటింటికి వెళ్లి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కొందరు అర్జీలు సమర్పించగా వాటిని పరిశీలించి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. స్థానికులు చెప్పిన సమస్యలను కార్పొరేషన్ అధికారులకు ఫోన్ ద్వారా తెలియజేసి వారంలోగా వాటిని పరిష్కరించాలని కోరారు. అనంతరం ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి మాట్లాడారు. గ్రామంలోని సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకున్నానని చెప్పారు. తమ దృష్టికి వచ్చిన సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఎమ్మెల్యేలకు ఇచ్చే గ్రాంటును మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు కట్ చేశారని గుర్తు చేశారు. ఎమ్మెల్యే గ్రాంటు ఇవ్వకపోవడంతో గ్రామాల్లో చిన్న చిన్న సమస్యలను కూడా పరిష్కరించలేకున్నామని ఆవేదన చెందారు.
తక్షణం గ్రాంటును విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మనుబోలు సికిందర్ రెడ్డి, చిన్నబాబు తదితరులు పాల్గొన్నారు. ముత్తుకూరు మండలానికి చెందిన వైఎస్ఆర్సీపీ ఎంపీటీసీ సభ్యులు గడ్డం సునీత, కారంచేటి శివరాం ప్రసాద్ శర్మలు అల్లీపురంలో ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సమక్షంలో టీడీపీ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వారికి పార్టీ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ముత్తుకూరు మండలానికి చెందిన వైఎస్ఆర్సీపీ ఎంపీటీసీ సభ్యులు కారంచేటి శివరాం ప్రసాద్ శర్మ, గడ్డం సునీతలు ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సమక్షంలో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వారికి పార్టీ కండువాలు వేసి ఆహ్వానించారు. ప్రస్తుత తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మాదిరిగానే ప్రాధాన్యం కల్పిస్తామని, అభివృద్ధి పనుల విషయంలో భాగస్వామ్యాలను చేస్తానని ఎమ్మెల్సీ సోమిరెడ్డి హామీ ఇచ్చారు. గిరిజనుల సంక్షేమానికి తెలుగుదేశం ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ నాయకులు దువ్వూరు విశ్వమోహన్ రెడ్డి, ఎంపీటీసీ సభ్యులు రమేష్ కుమార్ శర్మ, ఈదూరు రామ్మోహన్ రెడ్డి, విష్ణువర్ధన్ రావు తదితరులు పాల్గొన్నారు. వాళ్ళ సమస్యలు ఏదన్నా ఉన్నా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల విషయంలో వాళ్ళని మిగతా తెలుగుదేశం నాయకులతో సమానంగా చూసుకుంటాం. మనస్ఫూర్తిగా వాళ్ళకి స్వాగతం పలుకుతుండ. ఇంకా చాలామంది నియోజకవర్గంలో సర్పంచులు, ఎంపీటీసీలు తెలుగుదేశం వైపు వచ్చేదానికి సిద్ధంగా ఉన్నారు. తెలుగుదేశం అధికారం వచ్చిన తర్వాత అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు, ఈరోజు ప్రతి రైతు కుటుంబంలో ఎంతోకంత మాఫీ, 50,000 రూపాయల లోపల ఉండే వాళ్ళది టోటల్ మాఫీ, పైన ఉండేవాళ్ళది ఈరోజు బాండ్స్ ఇచ్చి ఈరోజు కూడా పత్రికలు వచ్చింది. మిగతా 4 సంవత్సరాలది కూడా కావాలంటే బ్యాంకుకి వాళ్ళు ఇచ్చేసేసుకోవచ్చు. ఒకేసారి బ్యాంకు కొనే పరిస్థితి వస్తుంది. వెంకటగిరి పట్టణంలోని గాజుల వీధిలో అంకమ్మ కొలుపు వైభవంగా నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని పొంగళ్లు పెట్టుకుని అమ్మవారికి నైవేద్యాలను సమర్పించారు. వెంకటగిరి పట్టణంలోని గాజుల వీధుల వెలసి ఉన్న అంకమ్మ తల్లికి భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంకమ్మ కొలువు సందర్భంగా అమ్మవారు ప్రత్యేకంగా చందన దుర్గాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని పొంగళ్లు పెట్టుకుని అమ్మవారికి నైవేద్యాలను సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. నెల్లూరు బాలాజీనగర్ అద్దాల మందిరానికి షిరిడీ నుంచి సాయినాథుడి పాదుకలు వచ్చాయి. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించిన అర్చక బృందాలు భక్తులకు దర్శన భాగ్యం కలిగించగా పాదుకల దర్శనార్థం భక్తులు బారులు తీరారు. నెల్లూరు బాలాజీనగర్ అద్దాల సాయిబాబా మందిరానికి షిరిడీ నుంచి ప్రత్యేకంగా సాయినాథుని పాదుకలు వచ్చాయి. సాయినాథుని ముఖ్య భక్తులు మహల్సాపతి మనవడు మార్తాండమాన్ వీటిని తీసుకువచ్చారు. ఈ సందర్భంగా సాయి పాదుకలకు ప్రత్యేక పూజలు నిర్వహించి మందిర ప్రాంగణంలో ఉంచారు. భక్తులకు దర్శన భాగ్యం కల్పించగా పెద్ద సంఖ్యలో హాజరైన సాయి భక్తులు పాదుకలను దర్శించుకుని తరించారు. సాయి నామస్మరణతో మందిరం మారుమోగింది. నెల్లూరు మద్రాస్ బస్టాండ్ సమీపంలోని శ్రీ షిరిడీ సాయి మందిరంలో గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా సాయినాథుని నగరోత్సవం కనుల పండుగగా నిర్వహించారు. నెల్లూరు మద్రాస్ బస్టాండ్ సెంటర్లోని శ్రీ సాయి మందిరంలో గురుపౌర్ణమ మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా బాబా నగరోత్సవం కనుల పండుగగా జరిగింది. ముందుగా మందిరంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం సాయినాథుని విగ్రహాన్ని విశేషంగా అలంకరించి మేళతాళాలు, భక్తుల హర్షధ్వానాలు, కళాకారుల విన్యాసాల నడుమ నేత్రపర్వంగా నగరంలో ఊరేగించారు. సాయినాథుని దర్శించుకున్న భక్తులు కాయా కర్పూర నీరాజనాలు సమర్పించారు.